కొద్దిగా సార్ వెంటకు ఉండండి సార్ కొద్దిగా జిల్లాలో స్వచ్ఛత ఈ సేవ అంటే స్వచ్ఛతతోటే ఏ సేవ చేయాలన్నా స్వచ్ఛత వైపు అడుగు వేసి సేవ చేయటం మంచిదని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేయటం జరిగింది. స్వచ్ఛత అంటే పరిశుభ్రంగా ఉండటం, గ్రామాలు పరిశుభ్రంగా ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత కానీ పరిసరాల పరిశుభ్రత కానీ ఇవన్నీ ప్రజల్లో చైతన్యవంతం తీసుకునే తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. జిల్లాలో సెప్టెంబర్ 15 నుంచి డే వైజ్ కార్యక్రమాలు అక్టోబర్ 2వ తారీఖు వరకు మహాత్మా గాంధీ జయంతి వేడుకల వరకు మరి రోజువారీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి మరి ఆల్రెడీ గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పటం జరిగింది. సో అవి గ్రామ పంచాయతీ, అదేవిధంగా మండల సిబ్బంది, అదేవిధంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా మరి అందరూ దీంట్లో పాల్గొని గ్రామాల్లో ఈ చైతన్యం చేసుకురావడానికి అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ స్వచ్ఛత వైపు మరి జిల్లాని అడుగులు వేయాలని, అడుగులు వేపించాలని వారందరికీ కోరుకుంటూ మరి ఆల్రెడీ మీకు తెలుసు జగిత్యాల జిల్లా మరి స్వచ్ఛత వైపు ఒక విప్లవంగా అడుగు వేసి ఓడిఎఫ్గా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే 60,000 మరుగుదొడ్లు కట్టి నిర్మాణం చేసి అది ఆల్రెడీ పూర్తి చేయటం జరిగింది. వాటిని వాడుకునే విధంగా ప్రయత్నం చేయటం ఒకటి, రెండవది ఓడిఎఫ్ ప్లస్ యాక్టివిటీస్ మురుగు నీళ్లు ఉండకపోవటం ఉండకుండా చేయటం కానీ, గ్రామాల్లో ఎక్కడ క్రిమి కీటకాలు ఉండకుండా చేయటం కానీ, గ్రామాల్లో ఉన్న రోడ్లు పరిశుభ్రంగా ఉంచటం కానీ, గ్రామాల్లో ఎక్కడ చెత్త కనబడకుండా ఉండా చేయటం కానీ, అదేవిధంగా ఈ సైకిల్స్ ఏదైతే ఇచ్చామో వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రయత్నం చేయటం కానీ, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పైన చేతులు కడుక్కోవడం భోజనం చేసే ముందుగా అలాంటివన్నీ ఈ వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్రత పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి ఒక చైతన్య రథం కూడా ఈరోజు జిల్లాలో మరి ఇప్పుడే ప్రారంభం చేసుకోవటం జరిగింది. అది ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి గ్రామాల్లో తిరిగి తన వంతు పాత్ర కూడా పోషిస్తూ మరి ప్రజల్ని చైతన్యవంతం కార్యక్రమంలో పాల్గొంటుంది. ఆ విధంగా స్వచ్ఛత హీ సేవని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను.